హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మాదిరెడ్డి సులోచన గారు రచించిన శృతి తప్పిన యుగల గీతి రెండో భాగంలో ఉన్నాము ముందు భాగంలో వసంత రాజేశ్వరి ఇద్దరు మంచి స్నేహితులు వసంత కలిగినింటి బిడ్డ రాజేశ్వరి పేదింటి బిడ్డ అయితే వసంత కలిగినింటి బిడ్డ అయినా తాను ఎప్పుడూ ఆడంబరాలకు పోకుండా సాధారణంగా జీవించాలని సింపుల్గా ఉండాలని అనుకుంటూ ఉంటుంది రాజేశ్వరి అందుకు విరుద్ధంగా పేదింటిలో పుట్టినా కూడా ఆడంబరాలకు పోయి బాగా కార్లల్లో తిరగాలని ధనవంతులైన బిడ్డను పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది ఈ విధంగా సాగుతూ ఉంది కథ తర్వాత ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం మూర్తి రావటం చూసి వసంత ముఖం వికసించింది మేడ దిగి వచ్చి అతనికి ఎదురు వెళ్ళింది వివాహితుడిని ఆరాధించడం తప్పని తెలుసు కానీ మనసు ఎందుకో అదుపులో ఉండటం లేదు పైజామా లాల్చీలో అతను మరింత హుందాగా కనిపిస్తున్నాడు రండి రండి నాన్నగారు ఇప్పుడే బయటికి వెళ్లారు నేను మళ్ళీ వస్తాను ఇప్పుడే వస్తారు అతన్ని కూర్చుండే వరకు బలవంతం చేసి వంట ఇంట్లోకి వెళ్ళింది స్వయంగా కాఫీ కలిపి పట్టుకొచ్చింది ఎలా ఉంది మీ మిస్సెస్కి మామూలుగానే ఉంది ఆవిడకు మీ నాన్నగారు చెప్పిన లేడీ డాక్టరు చాలా మంచివారు శ్రద్ధగా చూశారు వారికి ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను ఆయన ఫ్రెండ్స్ అంతా సరళ స్వభావలేండి అంది ఈసారి నువ్వు చాలా ఇంప్రూవ్ చేశావు వసంత అతని మాటల్లో ఇక రాజేశ్వరి అంటే అన్న భావన ధ్వనించింది ఇంకా నయం అది లేదు అనుకుంది ఏమిటి ఆలోచిస్తున్నావు మీ స్నేహితురాలు గూర్చా కాదు సార్ అన్నది దొరికిపోయిన దొంగల రాజేశ్వరి తెలివైన అమ్మాయి కానీ శ్రద్ధ లేదు అతనే చెప్పాడు మళ్ళీ అతను ఏది చేసినా నిలకడగా ఆవేశం అనేది కనిపించనీయడు ఆ గుణం ఆమెకు చాలా నచ్చింది వసంత ఏదో ఆలోచనలో ఉండిపోయింది నన్ను వెళ్ళమనా అర్థం అతని చిరునవ్వుతో అడిగాడు అబే ఏదో ఆలోచన అన్నది నాకు చెప్పండి మళ్ళీ అండీతో మొదల నాకొచ్చిన ఆలోచన మీకు చెబితే నవ్వుకుంటారు అన్నది పర్వాలేదు నువ్వు నా స్టూడెంట్వే కాదు మంచి స్నేహితురాలి కూడాను థ్యాంక్స్ అన్నది మరి నేను అడిగిన విషయం మీకు రుచించకపోయినా బాధపడరుగా అంత చిన్న చిన్న విషయాలకు బాధపడటం మూర్ఖత్వం ఇకపోతే ఎదుటివారి అభిప్రాయాలు మనకు అనుగుణంగా ఎలా ఉంటాయి కాదు సార్ మీ శ్రీమతి గారి ఆరోగ్యం అంత దిగజారిపోయింది మీరు శాంతిగా ఉన్నారా సుఖపడుతున్నారా అనుకోని ప్రశ్న వల్ల కాబోలు అతను కాసేపు మాటలు రానట్టు జవాబు చెప్పలేనట్టు చూశాడో ఒక్క క్షణం అతని ముఖంలో రంగులు మారాయి మరుక్షణంలో మామూలుగా అయ్యాడో వసంత మీరంతా నా ఆత్మీయులు కాబట్టి నా విషయాలు ఆలోచిస్తారు సుఖశాంతులు ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో లభిస్తాయి కొందరికి కీర్తి హోదా వల్ల సుఖం లభిస్తుంది మరికొందరు డబ్బు కూడబెట్టి సుఖశాంతులు పొందుతారు మరికొందరు అందమైన భార్య అనుకూలమైన ఉద్యోగం ఉండాలంటారు మీ విషయం చెప్పారు కాదు ఎదుటివారు నా వల్ల సుఖపడితే చాలు అనుకుంటాను అన్నాడు చిన్నగా నవ్వుతూ వసంత ఓ నిట్వర్పు వదిలింది విచిత్రమైన మనిషి అనుకుంది మీకు నా జవాబు సంతృప్తికరంగా లేదు కదూ అలా అని నేను అనలేదే అన్నది ఇద్దరు కాసేపు మౌనంగా కూర్చున్నారు నువ్వా మూర్తి చాలాసేపు అయిందా వచ్చి రాజారావు నవ్వుతూ లోపలికి వచ్చారు నమస్తే కొద్దిసేపే అయింది మూర్తి రేచాడు కూర్చో కూర్చో తను ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు లేడీ డాక్టర్ ఫోన్ చేసింది ఆవిడ ఆదేశం ప్రకారం ట్రీట్మెంట్ ఇద్దాం ఇంజెక్షన్కు మాత్రం సాయంత్రాలు ఇక్కడికి తీసుకురా తనకు ఎక్సర్సైజ్ కూడా ఉండాలి అన్నాడు తప్పక తీసుకొస్తానండి మీరు చాలా సాయం చేశారు డాక్టర్ రోగులను చూడటం సహాయం అనుకుంటే అతని ఉద్యోగం ఏమిటోయ్ ఆయన పెద్దగా నవ్వాడు మరి నేను వెళ్ళి వస్తాను డేవిడ్ వస్తాడు ఆగవోయ్ ఎందుకండి ఐదు నిమిషాలు చాలు మీ ప్రియ శిష్యురాలు నాపై అలక సాగిస్తుందోయ్ నువ్వంటే మహాభక్తి కూతురివంక అభిమానంగా చూశాడు వసంత అలక సాగిస్తుందంటే నమ్మను అన్నాడు మూర్తి గురుశిష్యులు నాకే మూడు నామాలు పెడుతున్నారే ఈరోజు వెళ్ళు రేపటి నుండి ఎలాగూ నడిచి వెళ్తున్నావుగా అతను ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు వసంత ఎందుకో ఓ నెట్టూర్పు వదిలింది తన సుఖం కోసం ఇతరుల గొంతులు కోసే ఈ కాలంలో ఇతరుల కోసం తన సుఖం త్యాగం చేస్తున్నాడు చిత్రమైన కుర్రవాడు రాజారావు నెమ్మదిగా అన్నాడు అతని ఆశయాలు తండ్రి గౌరవించినందుకు వసంతకెంతో గర్వంగా ఉంది ఇంకా పూర్తి కాలేదా మీ కబుర్లు లీలావతి వచ్చింది హుస్సూరంటూ కూర్చుంది ఏమిటి లీలా చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు మీకు కూడా నా అలసట సంగతి కావాల్సి వచ్చిందే నీ సంగతి కాక నాకెవరి సంగతి పడుతుంది అన్నాడు హాస్యంగా నా సంగతి ఇంటి సంగతి తప్పించి మీకు ప్రపంచంలోని సంగతులన్నీ కావాలి అన్నది విసురుగా ఇదో ఆరోపణ నాదే ఆరోపణ అంటారు కమల మిమ్మల్ని ఓసారి రమ్మని చెప్పలేదా ఒక్కసారైనా వెళ్ళారా సారీ లీలా ఈరోజే విడదాం అన్నాడు లేస్తూ నాకు చాలా ఆకలిగా ఉంది భోజనం చేద్దామా ముగ్గురు డైనింగ్ హాల్లోకి వెళ్ళారు లీలావతి ముఖం మార్చుకునే కూర్చుంది లీలా ఈరోజు వంటకాలలో నీ చెయ్యి ఉంది కదూ ఈనాడెంత అదృష్టం వంటకాల రుచి తెలుస్తోంది నువ్వు ఎప్పటికీ అదృష్టవంతురాలివే అన్నాడు పచ్చడి కలుపుతూ నా అదృష్టం మీరే పొగడాలి అల్లుళ్లను వెతకడానికి ఏ ఆడదైనా వెళ్ళిందటండి వెటకారంగా అంది లీలావతి ఓ అదా నీ కోపం తేలికగా నవ్వేశాడు ఇప్పుడేం తొందర అమ్మాయి పియూసీ కానీ మంచి మార్కులు రాకపోతే ఆలోచిద్దాం నాకు మాత్రం దాన్ని మెడిసిన్ చదివించాలని ఉంది అప్పటికది ముసలిదైపోతుంది నువ్వే ఇంకా పెళ్ళికాయని అమ్మాయిలా ఉంటే అతని మాట పూర్తి కాకపూర్వమే పక్కన నవ్వింది వసంత నేను సీరియస్గా చెబుతుంటే మీ ఇద్దరికీ నవ్వులాటుగా ఉందా కసురుకుంది లీలా ఇప్పుడేం తొందర ఈ కాలంలో ప్రతివారికి స్వతంత్రంగా బ్రతికే సామర్థ్యం ఉండాలి ప్రతివారి సంగతేమో కానీ నా పిల్లలకు మాత్రం అలాంటి అవసరం రాదులేండి సరే ఆయన నిట్టుడ్చాడు ఇక ఆ ప్రయత్నంలోనే ఉంటాను మీరేం ప్రయత్నం చేయొద్దు ఒక్కసారి కమల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బావగారితో మాట్లాడితే చాలు వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ చక్కనివాడు భర్త ముఖం గమనించకుండా అతని గుణగణాలు వర్ణించసాగింది అతని ముఖం గంభీరంగా మారిపోయింది అన్నంలో పెరుగు దిమ్మరించుకొని గబగబా తినేశాడు అన్నింటికన్నా గొప్ప అంత ఆస్తికి ఒక్కడే అవారచుడు ఎక్కడ చూసినా లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరించినట్టుంటుందా ఇల్లు అతని చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయాడు ఇది వరుస విసుక్కుని తను లేచింది పడుకోబోయే ముందు మళ్ళీ కదిపింది లీలా ఇందాక అమ్మాయి ముందు అనటం లేక ఊరుకున్నాను శ్రీకాంత్ తండ్రి ఏడుకొండలు నాకు బాగా తెలుసు సంస్కారం తెలియని మనిషి ఆ ఇంటికి మన వసూనివ్వటమా అసంభవం ఎందుకు రోషంగా అడిగింది ఎందుకో చెప్పినా అర్థం కాదు వాళ్లకు అవినీతి అంటే భయం లేదు అహంకారం అనువునా ఉంది డబ్బున్నవారికి అహంకారం ఉంటుంది అదో తప్పా తప్ప కాదు అలాంటి వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవటం మన తప్పవుతుంది అతన్ని చిన్నప్పటి చిన్నప్పటినుంచి ఎరుగుదన్లీలా దుప్పటిలాగాడు రాజ్ బహుద్దర్ పుణ్యమా అని ఆ చదువు అబ్బింది కానీ హాస్టల్లో ఇంకెవరికి అబ్బని దుర్గుణాలు అబ్బాయి ఆమె అతని చెయ్యి విసురుగా త్రోసింది అటు తిరిగి పడుకుంది అతను ఇంకేమో అనుబోయాడు ఇంతలో ఫోన్ మ్రోగింది నర్సింగ్ హోమ్ నుండి మేరీ కుట్టి చేసింది ఎవరో పేషెంట్కు చాలా సీరియస్గా ఉందట అతను త్వరగా లేచి బట్టలు వేసుకుని తయారై వెళ్ళిపోయాడు లీలావతి దుప్పటి తీసి పడేసి పళ్ళు కొరుకుతూ కూర్చుంది అందరికిచ్చిన అసైన్మెంట్స్ చూస్తూ రాజేష్ వచ్చాడు మూర్తి అతను నోట్బుక్ కాదు మరే పుస్తకము తెచ్చుకోలేదు విలాసంగా వేళ్లతో టేబుల్పై వాయిస్తూ కూర్చున్నాడు మీ ఎస్సే ఏదండి రాయలేదు ఎందుకో మూర్తికి కోపంగా ఉంది రాజేష్ కాలేజీలో చేరిన దగ్గర నుండి ఒక్కనాడు ఒక పంక్తి రాసిన పాప అను క్లాస్కు రావటమే అరుదు వచ్చిన పాఠాలు విన్నడు విజిల్స్ వేస్తూ కూర్చుంటాడు అతను కాలేజీ యూనియన్ మెంబరు డబ్బు గ్రూప్పి ట్రెజరర్గా ఎన్నికయ్యాడు అప్పటి నుండి మరీ ఛాతీ విరిచి తిరుగుతున్నాడు మిస్టర్ రాజేష్ మిమ్మల్ని అడుగుతున్నాను నో టైం అన్నాడు పదిలంగా రుమాలు మెడ చుట్టూ కట్టుకుంటూ అలా అయితే క్లాస్కు రావటం దేనికి ఇంట్లో కూర్చోండి అది నా ఇష్టం అన్నాడు పొగరుగా అయితే మర్యాదగా నా క్లాస్ వదిలి బయటికి వెళ్ళండి నా క్లాస్లో నా ఇష్టమే ఏం భయమా పోతాను లేచాడు కొందరు శాస్తి జరిగిందన్నట్టు నవ్వుకున్నారు అది చూసిన రాజేష్ కళ్ళు కోపంతో బగ్గుమన్నాయి ముఖం జేవురించింది విసురుగా తల ఎగిరేసి బయటికి వెళ్ళిపోయాడు మూర్తి నిట్టూర్చి మిగిలిన వారిని చూసి అందరూ సాధారణంగా చేసే తప్పులు చూపి ముగించాడు లంచ్ అవర్లో స్టాఫ్ రూమ్లో కూర్చున్నాడు మిగతా వారెందుకో చెవులు కొనుక్కోవడం చూశాడు వారి నైజం బాగా ఎరుగును ఎదుటివాడు పనిచేసినా ఓర్వలేని వారు కొంతసేపటికి ప్యూన్ వచ్చి ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారని చెప్పాడు టిఫిన్ చేసి ఆఫీస్ రూమ్కి వెళ్ళాడో తలుపులు వేసి ఉన్నాయి మీ అయ్యి కమ్మిన్ సార్ ఎస్ నెమ్మదిగా లోపలికి వెళ్ళి ప్రిన్సిపాల్కి విష్ చేసి కూర్చున్నాడు ఆయన కళ్ళజోడు సవరించుకున్నాడు పిలిచారట అవును క్లాస్లో ఏదో గొడవ జరిగిందట కదూ ఏ క్లాసు అదే ఫస్ట్ ఇయర్ ఏలో గొడవేముంది ఓ స్టూడెంట్ క్లాస్ రూల్స్ను వ్యతిరేకించాడు క్లాస్ అవుట్ చేశాను అది అతను అవమానంగా భావించాడు దానికి బాధ్యుడు నేనా అతను ఎవరి కొడుకో తెలుసా ఇంతవరకు తెలుసుకోలేదు సికింద్రాబాద్లో ప్రముఖ ధనవంతులలో ఒకరైన దామోదరం గారి కొడుకు ఆయన మన కాలేజ్ చైర్మన్ ప్రాణ స్నేహితులు అయితే నాకేమిటండి రాజేష్ క్లాస్లో ఉన్నంతవరకు నా శిష్యుడు అది నిజమేనయ్యా కానీ కాస్త ఆలోచించి పని చేయాలి ఒకప్పుడు ఆశలు ఆశయాలు నాకు ఉండేవి అనుభవాల తాకిడి భరించలేక పారిపోయాయి ఆ అబ్బాయి మీకు రిపోర్ట్ చేశాడా నీ చేత సారీ చెప్పించకపోతే కమిటీకి రిపోర్ట్ చేస్తాడట ఏమిటండి మీరంటున్నది క్షమార్పణ చెప్పేంత తప్పేం చేయలేదు నేను అధ్యాపకుడిగా అతన్ని రుజుమార్గంలో పెట్టే బాధ్యత నాకుంది అతన్ని నోటుబుక్కు దిద్దితే నాకు ఒరిగేదేముంది క్లాస్ అన్నాక ఓ పద్ధతి ఉంటుంది అన్నాడు అలాంటివన్నీ స్కూల్ వెనుకలో వదిలివేయాలి ఇది కాలేజయ్యా అవునండి తెలుసు ఇక్కడ చదువుకోరా ఆ విషయాలన్నీ తెలుసు ఈ అడ్మినిస్ట్రేషన్ కన్నా ఫ్యూన్గా పనిచేయడం నయం క్రమశిక్షణ లేదని మీటింగులో నన్ను దులుపుతారు అదే పెద్దలు అటెండెన్స్ తక్కువైతే మినిస్టర్ల వరకు వెళతారు మనమే సర్దుకుపోవాలి తప్పు నాదైతే క్షమార్పణ కాగితంపై రాసిస్తాను క్లాసులో బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు న్యాయంగా అతను క్షమార్పణ చెప్పుకోవాలి మిస్టర్ మూర్తి ఐఎమ్ సారీ చరచరా బయటికి వచ్చాడు అతనికి కోపంగా ఉంది రాజేష్పై కాదు రాజేష్ లాంటి అమాయకులను పెడదోవను పెట్టే పెద్దలపై అంతవరకు చర్చించుకుంటున్న సహాధ్యాయులు ఒకేసారి మౌనం వహించారు మూర్తి ఒకసారి జేబురుమాలతో ముఖం తుడుచుకుని వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు ఏమిటి విశేషం మూర్తి సోమయాజులు అడిగాడు వేళప్పుడు మీరు ఇక్కడ కనిపించడమే విశేషం అన్నాడు సోమయాజులు తోటి అధ్యాపకుడే ఎప్పుడూ సమయానికి కాలేజీకి రాడు వచ్చినా క్లాసుకు వెళ్ళడు ప్రిన్సిపాల్కో కాలేజీ యూనియన్ మెంబర్స్కో చెంచాగిరి చేస్తూ తిరుగుతుంటాడు అది కాదు మన వృద్ధ జంబుకం ఆహ్వానం పంపాడు కదా అందుకని వచ్చే కోపాన్ని అదిమి పట్టాడు సిలబస్ ప్లానింగ్ పూర్తి అయిందా స్టాఫ్ అంతా ఇచ్చారా అని అడిగాడు అన్నాడు అతనికి మండిపోయింది లాస్ట్ డేట్ అయినా ఇంకా ఇవ్వలేదు అందుకే మూర్తి దెబ్బతీశాడని పళ్ళు కొరుక్కున్నాడు అతనితో పాటు మిగతా స్టాఫ్ కూడా ముఖం చిట్లించారు అదేం గమనించినట్టే ఫ్యూన్ తెచ్చిపెట్టిన కాఫీ మెల్లమెల్లగా సిప్ చేయసాగాడు మూర్తి స్టాఫ్లో చాలామంది బ్రతక నేర్చిన వారు వారి ప్రతిష్టా పాలనకై కంకణం కట్టినవారు ఏమిటి మూర్తి ఆ రాజేష్ ఏదో వాగుతున్నాడు అడుగుతూనే లోపలికి వచ్చాడు కెమిస్ట్రీ లెక్చరర్ రాధాకృష్ణ అతనుట్టి అమాయకుడు అనుకున్నది సూటిగా అడిగేస్తాడు ఏముంది విద్యార్థులు కూడా గణతంత్ర పాలన నేర్చుకుంటున్నారు అని కన్ను గీటాడు రాధాకృష్ణ చప్పున టాపిక్ మార్చాడు మూర్తి సాయంత్రం పిక్చర్కి వస్తావా రెండు టికెట్లు రిజర్వ్ చేయించాను నువ్వు పిలవటం నేను కాదంటూనా అన్నాడు నవ్వుతూ సోమయాజులు అనవసరంగా ప్యూన్ను కేకలేశాడు రెండో రోజు రాధాకృష్ణ హడావిడిగా వచ్చి మూర్తిని బయటికి పిలిచాడు ఇద్దరూ క్యాంటీన్ వైపు వెళ్లారు ఈ రోజు విశేషాలు విన్నారా మీరు చెప్పనిదే ఎలా తెలుస్తుంది మూర్తి కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు రాజేష్ మరికొందరు స్టూడెంట్స్తో కలిసి ఏవో మంతనాలు జరుపుతున్నాడు ఏముంటాయి నేను అతన్ని అవమానించాను క్షమార్పణ చెప్పలేదు కాబట్టి సమ్మెలు చేస్తారేమో అలాంటిదే ఆవేశంగా మాట్లాడుకుంటున్నారు అలాంటి పరిస్థితి రాదు అంటే కాఫీ త్రాగు తర్వాత చెప్తాను మన విద్యా విధానము రాజకీయపు రంగులలో అసలు రంగు కోల్పోతోంది నా మూలంగా కాలేజీలో గొడవలు రావటం నాకు ఇష్టం లేదు వారు మాట్లాడుకుంటుండగానే కొందరు విద్యార్థులు అక్కడికి రావడంతో వారు లేవక తప్పలేదు మర్నాడు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చేరి విద్యార్థులు గోలగా ఏదో మాట్లాడుకుంటున్నారు వసంత రాజీ కారు దిగి ఒక గుంపు దగ్గరికి వెళ్ళారు ఏమిటి సమ్మె చేస్తున్నారా అలాంటి అవసరమే లేదు రాజేష్ సమ్మె ప్రారంభించాలని చూశాడు అది తెలిసి మూర్తిగారు రిజైన్ చేశారు ఒక విద్యార్థి చెప్పాడు ఇది చాలా అన్యాయం వణికిపోయింది వసంత అన్యాయం ఏముంది రాజేష్ అంటే మాటలా అతను చాలా పలుకుబడి కలవాడు రాజీ చెప్పింది అతను నీకెలా తెలుసు అది నాకా తడబడింది వెంటనే తేరుకుంది స్టూడెంట్ యూనియన్ ఎన్నికలప్పుడు మాట్లాడాను అన్నది వసంతకెందుకో ఆ జవాబు తృప్తికరంగా లేదు ఈ మధ్య లైబ్రరీ పేరుతో అప్పుడప్పుడు రాజేశ్వరి తర్వాత వస్తూ ఉంది రాజీ పలుకుబడి కాదు ధనముతో వచ్చిన అహం అన్నది తీవ్రంగా ఏదో ఒకటి మనకెందుకు బాబు డేవిడ్ నాలుగు గంటలకు గాని రాడేమో అవును క్లాసులుండవని తెలియదుగా మరో గంట సేపు చూశారు విద్యార్థులు పలుచబడ్డారు అధ్యాపకులు తమ గదిలి వదిలి రాలేదు చేసేది ఏం బస్ స్టాండ్కు వచ్చారు బస్సు దిగి రాజేశ్వరి తనింటికి వెళ్ళింది వసంత మెల్లగా మూర్తి ఇంటివైపు వెళ్ళింది తలుపులు వేసి ఉన్నాయి తట్టాలా వద్దా అని ఆలోచించి నెమ్మదిగా తట్టింది ఎవరు ప్రశ్న వెనకాలే తలుపులు తెరుచుకున్నాయి మూర్తి కళ్ళు ఆశ్చర్యంగా విచ్చుకున్నాయి నువ్వా వసంత రా నేను విన్నది నిజమేనా సార్ షో నోటి మీద వేలుంచి వారించాడు తర్వాత మాట్లాడుకుందాం సుశీ ఎవరొచ్చారో చూడు సుశీలా వచ్చింది భారంగా ఉన్న కళ్ళు గర్వంగా మెరుస్తున్నాయి ఓ మీరా రండి రాజేశ్వరి గారు రాలేదా తను ఇంటికి వెళ్ళింది మీ ఆరోగ్యం ఎలా ఉంది మునుపటి కంటే చాలా మెరుగే అన్నది చాలాసేపు ఏవో కబుర్లు చెప్పుకున్నారు టీ తెచ్చింది సుశీల అందరూ త్రాగాక వెడతానని లేచింది వసంత తలుపులు వేసుకో సుశీ నేను వసంతను పంపించి వస్తాను చెప్పులు వేసుకొని మూర్తి బయలుదేరాడు అతనింటికి కాస్త దూరంలోనే తోటలున్నాయి వాటిలో ఒకటి ఈ మధ్య రాజారావు కొన్నాడు అక్కడికి తీసుకువెళ్ళింది వసంత ఈ వచ్చారేమమ్మా అడుగుతూ కుర్చీలు తెచ్చివేశాడు మాలి అయ్యగారు తోట చూస్తామంటే అతను వెళ్ళిపోయాడు మీరు రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందా సార్ అంతకంటే మరో మార్గం కనిపించలేదు మా ఇంట్లో ఇంకా ఈ విషయం చెప్పలేదు వారం రోజులలో మరో ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం ఉంది అమ్మకి వయసులో ఇలాంటి విషయాలు చెప్పి మనస్తాపం కలిగించలేను సుశీల సంగతి తెలుసు కదా మీరు తొందరపడ్డారేమో సార్ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను సమ్మె ప్రారంభమైతే కాలేజీ ఆర్థికంగా దెబ్బతింటుంది విద్యార్థులు చెట్టు విడిచిన పక్షుల్లా అవుతారు ఒకసారి నాన్నగారితో చెప్తే చెప్పచ్చు కానీ ఆయన్ని ఈ సమస్యలో బాధపట్టడం నాకు ఇష్టం లేదు ఆయన నిష్ఠూరపడాలి మరెలా వేదతో అడిగింది మంచికి ప్రపంచంలో విలువ లేదా విలువ ఎందుకు లేదు కాలమే నిర్ణయించాలి కాలం నిర్ణయించే లోపల జీవితాలే మిగలకపోవచ్చును కదా అన్నది అది నిజమే కానీ ఏం చేద్దాం మరి మీలాంటి విద్యార్థుల అభిమానము చాలు హాయిగా తలెత్తుకు తిరగటానికి అన్నాడు మూర్తి ఏ విధంగానూ సహాయపడని అభిమానం ఎందుకు అలా అనకు వసంత మానసిక బలం చేకూర్చటం సహాయం కాదంటావా ఉదయం నుండి ఒకటే బాధగా ఉంది హృదయమంతా చెప్పలేని వ్యధతో కృంగిపోసాగింది ఇప్పుడెంతో తేలికగా ఉంది వసంత అతని వంక చూసింది అతను గడియారం వంక చూశాడు అయింది ఇంటి దగ్గర దింపుతాను పదా వారు తోట బయటికి రాగానే డేవిడ్ ముందుకు పోతూ కనిపించాడు మూర్తి గట్టిగా అరచి కారాపాడు వసంత ఎక్కి వెళ్ళిపోయింది మూర్తి ఆలోచిస్తూ ఇంటి దారి పట్టాడు వసంత పుస్తకం మూసి అలాగే కూర్చుంది ఇక మూర్తి క్లాసుకు రాడనుకుంటే ఎంతో బాధగా ఉంది వసు తల్లి పిలుపు విని లేచి పుస్తకం టేబుల్ మీద పెట్టింది లీలావతి వచ్చి కూర్చుంది కూతురు దగ్గర వసు దేవకమ్మ కొడుకు చాలా సంబంధాలు వస్తున్నాయట అందులో ఏముందమ్మా నా తలరాత బాగుండలేదు విసుక్కుంది ఆయనేనంటే కంటే రెండాకులు ఎక్కువ చదివావు నిన్ను ఇవ్వాలని మా అభిప్రాయము అన్నది వసంత బుగ్గలు ఎరుపు రంగుకు మారాయి మాట్లాడవేమే నాకేం తెలుసు అన్నది తల మరింత క్రిందకు వంచి ఆ మాట నేను అన్నాను మీ నాన్న నీపై పెట్టారు అన్నది విసురుగా లీలా రాజారావు వచ్చింది గమనించలేదు అడిగే పద్ధతి అది కాదు నాకు చేతనైనట్టు అడిగాను రెచ్చిపోయినట్టు జవాబు వచ్చింది ఆయన వచ్చి నెమ్మదిగా కుర్చీలో కూర్చుని కూతుర్ని దగ్గరగా కూర్చుండబెట్టుకున్నాడు మొదట ఈ సంగతి చెప్పమ్మా నీకు చదువుకోవాలని ఉందా మీరు మాట్లాడేదేమిటి ఈ విషయాలు దాన్ని అడుగుతారా నా కంటంలో ప్రాణం ఉండగా మెడిసిన్ చదివించను అన్నది ఖచ్చితంగా నా మాట నువ్వు విన్నదెప్పుడు అలాగే కానివు ఆ అబ్బాయి తప్ప మరెవరూ లేరా ఆ అబ్బాయికేం అందంగా లేడా శ్రీకాంత్ పర్సనాలిటీ అందం మనలో ఎవరికీ లేవు మరి చదువు తక్కువనా అసహనంగా అడిగింది బ్రతకడానికి డిగ్రీలు కొలబద్దలు కావు మరింకెందుకు అభ్యంతరం నాకు తెలుసు మీకు డబ్బు గలవారంటే ఇష్టం లేదు మీ పిల్లలు ఎక్కడ సుఖపడిపోతారో అని మీ బాధ మతి ఉండే ఈ మాటలు అంటున్నావా మతిపోయినా అన్నది నేనన్నది ఒక్కనాడైనా సక్రమంగా అంగీకరించరుగా అన్నది సరే అతను లేచాడు వసంతనడుగు ఆమె ఇష్టపడితే నాకేం అభ్యంతరం లేదు పిల్లలకు నీవు తల్లివే కాదు నేను తండ్రిని అని కూడా గుర్తుంచుకో అని అతను వెళ్ళిపోయాడు విన్నావుగా మీ నాన్నగారి అభిప్రాయం ఏమంటావు నాకు ఇంకా చదువుకోవాలని ఉందమ్మా చదువుకునే పిల్లలు పరాయి యువకులతో షికార్లు కొట్టరు అమ్మా దెబ్బతిన్నట్టు చూసింది నేను అబద్ధం ఆడుతున్నానా మొన్న నువ్వు తోటకు వెళ్ళలేదు వెళ్ళాను వివాహితుడైన అధ్యాపకునితో వివాహితుడైతే పిచ్చివేషాలు వేయడని నమ్మకమా అన్నది తీవ్రంగా చూడవసు మాలి నాతో చెప్పినట్టే ఇంకెవరితో చెప్పినా కొంప మునుగుతుంది మన పేరు నలుగురిలో నానక పూర్వమే ఈ వివాహం జరిగిపోవాలి ఒకసారి తలెత్తి దించేసింది చదివిన ఆడపిల్లల పట్ల ఏడుకొండలు గారికి సదభిప్రాయం లేదు అందుకే వాళ్ళ అమ్మాయిలను మెట్రిక్తో ఆపారు తల్లిని నీ సుఖం కోరడం తప్ప వసంత మౌనం అంగీకారంగా భావించి వెళ్ళిపోయింది లీలావతి అప్పటికి బెడద వదిలినందుకు సంతోషించింది మర్నాడు అక్కాబావ రావటంతో తల్లి తీవ్ర ప్రయత్నం అర్థమైపోయింది నాలుగు రోజులలో నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయించారు రాజారావు మనసు దృఢపరుచుకున్నాడు తనను సుఖపెట్టాలని భార్య ఎప్పుడూ ప్రయత్నించదు తన భావాలతో ఏకీభవించదు పోని తను ఆమెకు అనుగుణంగా మారితే సమస్యే ఉండదు అందుకే ఉత్సాహంగా పనులలో పాల్గొన్నాడు మంచి వంటవారిని పిలిచి వంట చేయిస్తున్నాడు ఇంటి ముందు షామియానా వేయించాడు ఆ రోజు క్లినిక్ చూడటానికి ఓ నిరుద్యోగి డాక్టర్ను నియమించాడు వసంతకు తలంటి పోసారు శమంత రాజేశ్వరి అలంకరిస్తున్నారు అదృష్టవంతురాలువే నిశ్చితార్థమే ఇంత ఘనంగా జరిగితే ఇక పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుందో రాజేశ్వరి అన్నది ఆమె కొన్న నగల సెట్టు వంక చూస్తూ వసంత నవ్వి ఊరుకుంది నీది ఒట్టి ప్రేమే ఒక్కసారి శ్రీకాంత్ను చూపించవు మళ్ళీ తనే అడిగింది అదేం చూపుతుంది రాజీ ఆయన రాత్రి భోజనానికి వస్తున్నాడు చుద్దువులే శమంత అన్నది చెల్లెలకి జడ అల్లుతూ అమ్మదుంగా చెప్పావు కావేం చూడండి ఇప్పటి నుండే వాళ్ళ ఆయన ధ్యాసలో పడిపోయింది ఈ రోజు కాఫీలో పంచదారకు బదులు వసపోసిందేమిటి మీ వదిన వసంత చిరుకోపంగా చూసింది ఇంకా మీరు తమలేదా వాళ్ళు వచ్చారు లీలావతి తొందర చేసింది ముగ్గురు ఆమె వెనకాలే దిగారు దేవకమ్మ ఏకదాటిగా ఎవరితోనో మాట్లాడేస్తోంది ఈ ఉద్యోగస్తులకు డాబు దర్పమే తప్ప నగది ఏముంటుంది మా వ్యాపారస్తులు చూడండి కావాలంటే లక్షల కట్నం ఇచ్చి ఆడపిల్లల పెళ్లిళ్లు చేయగలం ఆ మాట నిజమేనండి రెండు వేల జీతం వచ్చినా భోజనాలకే సరిపోదు ఓ బంధువులామే వంత పాడుతోంది రాజారావు ఏం పట్టనట్టు ఏడుకొండలతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు కట్నం ఏపాటి ఎవరో దేవకమ్మని అడిగారు మేం ఒక అమ్మాయికి లక్ష రూపాయలు ఇచ్చాం మేం మాత్రం కట్నం వద్దన్నాము అన్నది గర్వంగా ఈ కాలంలో ఎంత ఉదారబుద్దమ్మా మరొకరన్నారు అన్నీ వింటూ వెళ్ళి తివాచీలపై వేసిన పీటల మీద కూర్చుంది వసంత ప్రక్కనే రాజేశ్వరి కూర్చుంది బ్రాహ్మడు నిశ్చితార్థం చేసి దేవకమ్మ చేత చీర నగలు ఇప్పించాడు వాటిని చూసి రాజేశ్వరి చలించిపోయింది తన జన్మలో అలాంటిది చూడగలదా యాంత్రికంగా స్నేహితురాలి వెంట ఉండి చిన్న చిన్న పనులు చేసింది బీదవారిని పుట్టించిన భగవంతుణ్ణి నానా తిట్లు తిట్టుకుంది తతంగం పూర్తి అయ్యాక వసంత లేచి పెద్దలకి నమస్కరించింది అందరూ ఆశీర్వదించారు తండ్రి కోసం వెళ్ళింది ఆయన వంటలు పర్యవేక్షించి లోపలికి వస్తున్నారు వంగి అతని పాదాలు అంటింది అప్రయత్నంగా రెండు కన్నీటి బిందువులు రాలి అతని పాదాలపై పడ్డాయి కూతుర్ని లేవనెత్తాడు ఎందుకమ్మా ఏం లేదు నాన్న అన్నది నా దగ్గర కూడా దాపరికమా తల్లి కూతురు చుబకం పట్టి అడిగాడు వసంత జవాబు చెప్పలేదు చూడమ్మా నీ మనసులో ఎవరన్నా ఉన్నారా ఏమని చెప్పగలదు తన మనసు విప్పితే ఎవరికి క్షేమం తన కోరిక కూడా తీరదు అనవసరపు గొడవ అలాంటిదేం లేదు నాన్న అతని చేతులు మృదువుగా వదిలించుకొని లోపలికి వెళ్ళింది రాజేశ్వరి గుడ్లు వెళ్లబెట్టి చూసింది ఈ ధనవంతులకు తినలేని బాధ అనుకుంది మనసులో బడుల చుట్టూ కాలేజీల చుట్టూ తిరిగి అలసిపోతున్నాడు మూర్తి అనుకూలమైన జవాబు రాలేదు ఓ ట్యూటోరియల్ కాలేజీలో పార్ట్ టైం జాబ్ దొరికింది నెలకు నాలుగు వందలు వచ్చినప్పుడే ఏదో సరిపోయేది ఇప్పుడెలా భార్యకు పళ్ళు టానిక్ కొన్నాడు మధ్యాహ్నమే ఇల్లు చేరాడు తల్లిని భార్యను మబ్బిపెట్టడం కష్టంగా ఉంది ఒకసారి ముఖం జేబురుమాల్తో తుడుచుకుని తలుపు తట్టాడు సుశీల తలుపు తీసింది ఆమె ఎప్పట్లా నవ్వలేదు తన డ్యూటీ అయిపోయినట్టు వెళ్ళిపోయింది అతను బట్టలు మార్చుకుని వచ్చేసరికి కాఫీ కప్పు తెచ్చి అతని ఎదురుగా బల్లపై పెట్టింది అతను కాఫీ త్రాగుతుంటే అతని వెనకాల నిల్చుని క్రాఫ్ జర్పడము ఆమెకు సరదా ఈరోజు వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది అతను ఆశ్చర్యపోయాడు పాపం ఎవరున్నారు తనే సర్వస్వం అనుకుంటుంది నాలుగు రోజుల నుండి తను అన్యమనస్కంగా ఉన్నాడు అపార్థం చేసుకుందేమో సుశీ ఇలా రా అన్నాడు నెమ్మదిగా వచ్చింది అలా ఉన్నావేం ఒంట్లో బాగుండలేదా మృదువుగా ఆమె చెయ్యి పట్టుకుని అడిగాడు బాధలను దాచిపెట్టి పైకి నవ్వటం మీకే చేతనైంది అన్నది ఆమె మాటల కంటే ముందు కన్నీళ్లు ఉబికి వచ్చాయి ఎందుకు ఏమిటి సుశీ కప్పు క్రింద పెట్టి ఆదురుదాగా అడిగాడు నేను మీ సుఖాలు పంచుకోవటానికే మీ అర్ధాంగిని అయ్యాను కదూ ఎవరన్నారంతమాట మీరనుకుంటున్నారు చాలదా రిజైన్ ఇచ్చినట్టు నాతో ఒక్క మాట చెప్పారా అమ్మయ్యా అంతే కదా తేలికగా నవ్వేశాడు వ్యధలో ఉన్న నవ్వటం మీకే చేతనైంది ఆమెను దగ్గరగా తీసుకుని కన్నీరు ఒత్తాడు రుమాలతో ఆమె కూడా నవ్వింది ఉద్యోగం అన్నాక ఇలాంటివి ఎన్నో ఉంటాయి అనవసరంగా బాధపడటం దేనికి నేను తెలుసుకుంటే తప్ప మీకేం కానా నేను ఏడ్చావు నీకు చెప్పకూడనివి నా జీవితంలో ఏం లేవు సుసి నువ్వు అసలే బలహీనంగా ఉన్నావు చికాకులు పెట్టుకుంటే పుట్టబోయే పాపపై ప్రభావం చూపదు అన్నాడు వీపు నిమురుతూ నువ్వు ప్రశాంతంగా ఉండాలి అన్నాడు మురిపించి మరిపించి మాయ చేయటంలో మీరే గటుకులు ఇన్నాళ్ళకు ఓ కాంప్లిమెంట్ పారేశావు థ్యాంక్స్ వెళ్ళి మరో కప్పు కాఫీ పట్రా నీ చేతి కాఫీ అమృతం సుమా అసలు సంగతి కొండెక్కించారు వెళ్ళి కాఫీ తీసుకువచ్చింది అమ్మేది గుడికి వెళ్ళింది రాజేశ్వరి వచ్చిందా కాఫీ సిప్ చేస్తూ అడిగాడు అరే మీకెలా తెలుసు దారిలో కనిపించిందా కాలేజీ విషయాలు ఇంటికి మోసేది ఒక్క రాజేశ్వరే అన్నాడు సుశీ నువ్వు నువ్వేం దిగులు పడకు పనిచేసేవారికి ఉద్యోగాలే కరువా రేపే ఓ ట్యూటోరియల్ కాలేజీలో చేరుతున్నాను నిజమా మనము అదృష్టవంతులం నా దురదృష్టము మిమ్మల్ని వెంటాడుతుందేమో అనుకున్నాను నీ ముఖం వీపులో చిన్న దెబ్బ వేశాడు పిచ్చిగా ఆలోచించకు ఆ టానిక్లు పండ్లు తీసుకో అన్నాడు ఆమె ఏదో చెప్పబోయే అంతలో నరహరి వచ్చాడు నమస్కరించి లోపలికి వెళ్ళిపోయింది కాలేజీలో కూడా సామ్యవాదం చాటున ఈ నియంతృత్వం ఏమిటి మూర్తి అదే మన భారతీయుల దురదృష్టం ఈ ధనవంతుల పిల్లలకు వేరే కాలేజీలు తీస్తే బాగుండును లాభం లేదు విద్యా విధానంలో రాజకీయాల పాత్ర తొలగినప్పుడే దేశం బాగుపడుతుంది నీలాంటి వాడికా ఈ బాధ పని నీ ప్రాణంలో ఒక భాగమే నరహరి నిట్టూడ్చాడు ఇలాంటి ఒడిదుడుకులే జీవితాన్ని సరైన దారిలో పెడతాయి మన వ్యక్తిత్వం రాటుదేళ్తుంది ఈ లోపల మన బ్రతుకులు మిగిలితే కదా అంత నిరాశకూడదు నేను ఆశావాదిని ఏదొచ్చినా మన మంచికే అనుకుంటూ ఉంటాను అన్నాడు నరహరి కాసేపు ఉండి వెళ్ళిపోయాడు తల్లి తెచ్చి ఇచ్చిన ప్రసాదం తీసుకొని నోట్లో వేసుకున్నాడు అదేమిట్రా అబ్బాయి నరహరి నన్ను చూడనట్టే ప్రధ్యానంగా పెడుతున్నాడు ఏదో చికాకులేమ్మా ఇంతకీ నీ దేవుణ్ణి ఏం వరం అడిగావు ఏముందిరా పండంటి మనవడు కావాలని అన్నది తలెత్తి వంటింటి గుమ్మంలో నిలిచిన భార్య వంక చూశాడు ఆమె సిగ్గుపడింది తల వంచేసింది ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది సార్ ఒకరుస్తూ వచ్చింది వసంత ఏమిటి వసంత ట్యుటోరియల్ కాలేజీకి వెళ్ళాలని తయారవుతున్న మూర్తి అడిగాడు విద్యార్థులంతా సమ్మె ప్రారంభించారు కూర్చో ఇప్పుడు చెప్పు నేను రిజైన్ ఇచ్చాను కదా సమ్మె ఎందుకు మీరు రిజైన్ ఇచ్చినందుకే రాజేష్ ఆపోజిట్ పార్టీ వారు మీరు కావాలంటున్నారు వసంత ఊహించినట్టు అతని ముఖం వెలిగిపోలేదు గాఢంగా నిట్టూర్చాడు ఈ సమ్మెలో ఆపాలనే నేను రిజైన్ చేశాను మహాత్ముడు సదుద్దేశంతో స్వాతంత్ర సముపార్జనకై ఈ సత్యాగ్రహం కనిపెట్టాడు దాన్నిలా చిన్న చిన్న తగాదాలకు దుర్వినియోగం చేస్తున్నారు ఓ నిట్టూర్పు వదిలాడు అదేమిటి సార్ అంత నిరాశగా మాట్లాడుతున్నారు ఇది ఎంత మంచి అవకాశము వాళ్ళు డబ్బు మదంతో చేయబోయారు మీరు మీ మంచితనంతో విద్యార్థుల మనసు దోచారు బలాబలాలు తేలిపోతాయి అన్నది అయితే ఈ సమ్మెకు నీ ప్రోత్సాహం కూడా ఉందన్నమాట నా ఒక్కదానివల్ల ఏమవుతుంది సార్ తలదించుకుంది మన దేశంలో ఒకరి స్వార్థం కోసమే దేశ అభివృద్ధి నిరోధిస్తున్నాము ఏమిటో ఈ సమస్యలు ఆలోచిస్తూ కూర్చున్నాడు వసంతకు అతని ధోరణి చాలా నిరాశ కలిగించింది కాసేపు సుశీలతో మాట్లాడి వెళ్ళిపోయింది రెండు రోజులు విద్యార్థులు చేసిన సమ్మె చూసి కమిటీ సభ్యులు అడిలిపోయారు ఇక సాగించి లాభం లేదని రాజేష్ తండ్రిని ఒప్పించి ఓ నిర్ణయానికి వచ్చారు దానికి తోడు డాక్టర్ రాజారావు మెంబర్లతో ఓ గంట వాదించాడు విద్యార్థి తప్పు చేస్తే దండించే అధికారం ఉపాధ్యాయునకు ఉన్నదని వారి చేత అంగీకరింపచేశాడు అందుకే అందరూ మూర్తి రెసిగ్నేషన్ అంగీకరించవద్దని నిర్ణయించుకున్నారు సభ్యులు ప్రిన్సిపాల్ గారు కూడా మూర్తి పనిని మెచ్చుకున్నారు దాంతో మేనేజ్మెంటు మూర్తికి వచ్చి జాయిన్ అవ్వమని ఉత్తరం రాశారు అతని రెసిగ్నేషన్ అంగీకరించబడలేదని రాశారు అది చూసి మూర్తి ఎటూ తేల్చుకోలేకపోయాడు రెండు రోజులు ద్వైది భావాలతో సతమతమయ్యాడు వెళ్ళాలా వద్దా ఏది తేల్చుకోలేకపోయాడు సుశీల వచ్చి అతని దగ్గర కూర్చుంది మీరు అనవసరంగా ఆలోచిస్తున్నారు నీ అభిప్రాయం చెప్పు సుశీ వెళ్ళి చేరిపోండి ప్రతిసారి ప్రతి పని అర్ధబలంతో సాధించవచ్చుననుకునే దృహంకారులకు గర్వభంగం చేయాలి అన్నది కోపంగా అరే నీకు కోపం వస్తుందే అన్నాడు నవ్వుతూ మీకు భగవంతుడు ఎంత నిబ్బరం ఇచ్చాడండి ఈ పరిస్థితిలో ఎలా నవ్వుతారు నీవు తోడుంటే ఇంతకంటే కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొంటాను చిన్నగా ఆమె బుగ్గపై చిటిక వేశాడు ఏమాలోచించారు నువ్వు చెప్పావుగా అన్నాడు అమాయకురాలు కుచ్చితపు బుద్ధి లేని సుశీల వాక్కు వేదంలా తీసుకున్నాడు మర్నాడు కాలేజీకి వెళ్ళాడు పరీక్షలు జరుగుతున్నాయి మూర్తిని రిలీఫ్ ఇన్విజిలేటర్గా వేశారు అదో పెద్ద హాలు మరో లెక్చరర్ ఉన్నాడు అక్కడే కొమ్ములు తిరిగిన విద్యార్థులంతా ఉన్నారు అతన్ని చూడగానే కొందరు సర్దుకు కూర్చున్నారు అతను రెండు రౌండ్లు కొట్టి వెనుతిరిగాడు అతని దృష్టి ఒక చోట ఆగిపోయింది రాజేశ్వరి తను రాసిన పేపర్ వెనక్కి వేసింది ఏం ఎరుగనట్టు రాజేష్ పేపర్ తీసుకుని రాస్తున్నాడు వసంత తలెత్తకుండా రాస్తోంది అతను వెళ్లి రాజేశ్వరి కుర్చీ ప్రక్కన నిల్చున్నాడు ఆమె కంగారుగా తలెత్తి చూసింది నా పేపర్ గాలికి గాలికి అంటూ నసిగింది అప్రయత్నంగా రాజేష్ పేపర్ అందించాడు తేలికగా నిట్టూర్చింది రాజేశ్వరి మూర్తి తీక్షణంగా చూడటం తప్పితే మరేం చేయలేకపోయాడు ప్రతిసారి కలగ చేసుకుని గొడవలు లేవదీయడం ఇష్టం లేదు మౌనంగా వెళ్ళిపోయాడు ఓ సాయంకాలము మూర్తి శ్రీకృష్ణతో బ్యాడ్మింటన్ ఆడి ఇంటికి వస్తున్నాడు రాజేశ్వరి నవ్వుతూ రాజేష్తో మాట్లాడుతోంది అతను బొమ్మలు ముడిచి ముందుకు వెళ్ళిపోయాడు అలాగే ఇంకో సాయంత్రం కాలేజీ ముందు అతని కంటపడింది ఈసారి అతను అడగకుండానే సంజాయిషి ఇచ్చింది డ్రామా రిహార్సల్స్ ఉంది అంటూ ఆ వారం అంతా ఏదో యాక్టివిటీస్తోనే బిజీగా ఉన్నారంతా టర్మ్ ముగుస్తోంది డిబేట్స్ డ్రామాలతో గడిచిపోయింది కాలం ప్రతి పని చేయాలని ఉన్నా పనులకు పని కల్పించడం ఇష్టం లేక ఏ పనిలోనూ ఉత్సాహం చూపక లైబ్రరీలో ఓ మూల కూర్చున్నాడు మూర్తి దూరంగా చిరపరిచితమైన గొంతు విని తల ఎత్తి చూశాడు దూరంగా రాజేశ్వరి నిల్చుంది రాజేష్ ఆమె అందాన్ని పొగుడుతున్నాడు నిజంగా దివి నుండి భూమికి వచ్చిన వనకాంతవు రాజేశ్వరి కిలకిలా నవ్వింది వనకాంత దివిలో ఉంటుందా ఆ చచ్చు తెలుగు ఎవడికి వస్తుంది మూర్తి కూడా క్షణం ముగ్ధుడయ్యాడు రాజేశ్వరిని చూసి తెల్లని చీర తలంటుకున్న పొడిపొడి వెంట్రుకలు ముద్దు ముద్దుగా ఉంది అతని కళ్ళ ముందర నరహరి మెదిలాడు ఎక్కడైనా నీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పుమూర్తి రాజీ పెళ్లి చేస్తాను అది ఒట్టి బావుకురాలు చాలా రోజులు అవివాహితగా ఉంచటం సబబ్ కాదు ఓ నిట్టూర్పు వదిలి మెల్లగా దగ్గాడు రాజేష్ చిరచిరలాడుతూ వెళ్ళిపోయాడు రాజేశ్వరి ఎస్ సార్ నమస్తే నమస్తే కూర్చో నరహరికి పుస్తకం ఇవ్వాలి ఆమె ఇష్టంగా కూర్చుంది రాజేశ్వరి శ్రేయోభిలాషిలాగా ఓ మాట చెప్పాలి రాజేష్కు కావలసినంత డబ్బు ఉంది ఆడపిల్లలకు సిగరెట్కు ఒకటే విలువ నేను చెప్పింది అర్థమైంది కదూ తలాడించింది నీకు చెప్పే అధికారం నాకేముందని అనుకుంటున్నావు కదూ అతనితో తిరిగే అమ్మాయిలు ఎందరో వారందరినీ గూర్చి అనవసరం నువ్వు నరహరి చెల్లెలివి అందుకే హెచ్చరిస్తున్నాను అది కాదు మరి నాకేం చెప్పొద్దు రాజేష్ అంటే నాకు పగ ద్వేషం అనుకుంటే పొరపాటు ఇక వెళ్ళు అప్పటికే ఆమె ముఖం ఎరుపు రంగులోకి మారింది రాజీ వసంత వచ్చింది శ్రీకృష్ణ గారు పిలుస్తున్నారే అని వచ్చింది రాజీ చటుక్కున లేచింది ఇద్దరూ బయటికి వచ్చారు రాజీ ముఖం చూసి ఏం జరిగిందో ఊహించగలిగింది వసంత రిహార్సల్స్ పూర్తి చేసి ఇద్దరూ వచ్చి అలసటగా పచ్చగడ్డిపై కూర్చున్నారు ఏమే ఇంకా మాస్టార్పై కోపం పోలేదా ఊహ మూతి విసురుగా తిప్పింది అతనికి ఎంత ధైర్యము నా గార్డియనా బంధువా నా విషయంలో జోక్యం కలిగజేసుకున్నాడు ఏమైందే ఏమి అడిగింది వసంత రాజేష్ డ్రామా విషయం మాట్లాడుతుంటే విన్నాను అది తప్ప అన్నది అలా సాగదీస్తావేమే నువ్వైతే ఊరుకుంటావా ఊరెట్టుకుంటాను నీకంతా వేళాకోలం కోపంగా లేచింది రాజీ ఇంటికి వస్తావా మరోసారి రిహార్సల్ ఉంది సరే నేను వెడుతున్నాను వసంత లేచింది ఆమె వెళ్ళి కారులో కూర్చుంది కారు స్టార్ట్ అయ్యింది అది చూసి రాజేశ్వరి ముందుకు కదిలింది అమ్మయ్యా నక్షత్రకుడిలా నీ స్నేహితురాలొకటి విసుక్కున్నాడు రాజేష్ రాజీ నవ్వింది ఇద్దరూ కూర్చున్నారు ఏం చూసి నీ స్నేహితురాలికి అంత గర్వం డబ్బు అన్నది కసిగా డబ్బుకేం కుక్కల్ని కొడితే రాల్తాయి మా దగ్గర ఉంది మూడు తరాలు తిన్నా తిరగని డబ్బు అన్నాడు మీరంతా అదృష్టవంతులు పదండి వెళదాం లేచింది చేయి పట్టి కూర్చోబెట్టాడు నీతో రెండు నిమిషాలు ఒంటరిగా మాట్లాడాలి రాజీ అతని పిలుపుకు ఉలిక్కిపడింది తన అందం తలుచుకొని గర్వంగా తలాడించింది నాతో ఒంటరిగా మాట్లాడే ఉన్నాయి చాలా ఉన్నాయి రాజీ యువతి యువకులు ఒంటరిగా మాట్లాడితే అక్కడ స్వర్గమే కనిపిస్తుంది ఏమో మా ఇంట్లో రోజు నరకమే కనిపిస్తుంది ప్రతి పైసా తూచితూచి వాడాలి అన్నది అందుకు నువ్వంటే చాలా ఇష్టం నీలాంటి అప్సరస కన్యలు నా లాంటి వారి అండన ఉండాలి రోజుకో అలంకారంతో కార్లలో తిరగాలి అన్నాడు అతని ఆంతర్యం రాజేశ్వరికి తెలుసు పాతికేళ్లు పైబడుతున్న పీయూసీలో ఉన్నాడు అంటే అతని తెలివితేటలు ఊహించగలదు కానీ ఆ క్షణంలో ఆమె కళ్ళకు ఏదో పొర అడ్డుపడుతోంది నువ్వు కాస్త హుషారుగా మోడ్రన్గా ఉంటే ఉండాలనే ఉంటుంది కానీ కానీ అర్ధనాలను గురించి మాట్లాడకు డామిట్ రాజేష్ ప్రేయసి పైసలను గూర్చి మాట్లాడకూడదు అని ఆమెకు దగ్గరగా జరిగాడు నువ్వు కాస్త ఉశాల హృదయంతో ప్రవర్తించాలి అన్నాడు అంటే తీక్షణంగా చూసింది అప్పుడే కోపమా విశాల హృదయం అంటే మన కులం వాడినే వివాహం చేసుకోవాలి అని అనుకోరాదు సర్ది చెప్పాడు అలాంటి పట్టింపులేమీ లేవు అన్నది నవ్వుతూ రాజీ నేను అదృష్టవంతుడిని నిన్ను భార్యగా పొందడం నా పూర్వజన్మ సుకృతం ముందుకు ప్రాకాడు ఒరే చిట్టినాన్న ఈ జన్మ సుకృతం బాగాలేదు రాజేశ్వరిని మాస్టార్ పిలుస్తున్నారు విద్యార్థి సంఘపు సభ్యుడు పిలిచాడు వస్తుంది వెళ్లరా శకునపక్షి ఒరే పక్షి అన్నందుకు నీ చేత యాభై రూపాయలు ఖర్చు పెట్టించకపోతే అడుగు ఒరేయ్ ఇప్పుడు వదలరా నాయనా నువ్వరైనా ఖర్చు పెడతాను అన్నాడు చేతులు జోడించి అతనికి ఈ అవకాశం వదులుకోవాలని లేదు రాజేశ్వరి ఆలోచనలో పడింది తనెక్కడా రాజేష్ ఎక్కడా తన ఊహ నిజం కాబోతోందా ఏమిటి ఆలోచిస్తున్నావు మన వివాహం సాధ్యమా సాధ్యమే కానీ కాస్త నువ్వు ధైర్యం చేయాలి మా నాన్నకు పరువంటే ప్రాణం నువ్వు కాస్త చనువుగా తిరిగావంటే ఈ విషయం ఎవరో ఒకరు మా నాన్నకు చేరవేస్తారు ఆయన స్వయంగా రాయబారానికి వస్తాడు మీ వాళ్ళు ఏమంటారో వాళ్ళ మాట ఎవరు వింటారు భలే ప్లాన్ వేస్తారే అంది అల్లాటప్ప అనుకున్నావేమో రుద్దుపోవటానికి కాలేజీకి వస్తాను డిగ్రీ కావాలనుకుంటే నిమిషంలో వస్తుంది డిగ్రీ పుచ్చుకొని పోతే నీలాంటి వారి దర్శనం కాదు ముందుకు వంగి ముద్దుగా రాజేశ్వరి పెదవులు అందుకోబోయాడు దూరం నుండి శ్రీకృష్ణ కోపంగా పిలిచాడు చిచి శని దేవతలు విసుక్కున్నాడు రాజేశ్వరి నవ్వుతూ వెళ్ళింది రిహార్సల్స్ అయిపోయే వరకు ఓపికగా ఎదురుచూశాడు అప్పటికే అతని కోసం డ్రైవర్ వచ్చాడు రాజీ వదిలిపెట్టి వెడతాను మీ ఇంటి వద్ద మారు మాట్లాడక కూర్చుంది ఆ కారులో పది నిమిషాలు కూర్చున్న ధన్యం అవుతుంది రాజేష్ ఒళ్లంతా వేడెక్కిపోతోంది నవ్వితే సొట్టలు పడే ఆ బుగ్గలు ముద్దు పెట్టుకోకపోతే జన్మ వృధా కానీ ఎలా డ్రైవర్కు జడుస్తాడో వాడు తండ్రికి నమ్మిన బంటు ఎలా డ్రైవర్ కార్ ఆపి సిగరెట్ తెచ్చిపెట్టు అన్నాడు అతను అనుమానంగా చూస్తూ వెళ్ళిపోయాడు రాజీ దగ్గరగా జరిగాడు అబ్బా ఎంత అదృష్టం రాజు ఉలిక్కిపడి చూశాడు క్లబ్ స్నేహితుడు సూరి వెదవ కాని వెదవా ఈ సమయంలో ఇక్కడ దాపురించాడు ఎందుకో అనుకొని పైకి నవ్వుతూ పలకరించాడు ఇక్కడేం పనిరా గంట నుండి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను ఒక్కటి రాలేదు దేవుళ్లా వచ్చావు పదా తనే ముందు తలుపు తీసి కూర్చున్నాడు నేను నా క్లాస్మేట్ను వదిలి రావాలరా పర్వాలేదు నాకేం పని లేదురా తాపీగా అన్నాడు అతన్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ అతనితో విరోధం పెట్టుకుంటే తనకే ప్రమాదం సూర్య నాలుక చాలా పొడవైంది ఇంతలో డ్రైవర్ వచ్చాడు రాజేశ్వరి ఇంటి ముందు కారు ఆగగానే దిగింది రాజేష్ కోపం అంతా తలుపుపై చూపాడు ఇంట్లోకి రారా మరోసారి రాజీ అన్నాడు కారు వెళ్ళిపోయే వరకు అక్కడే నిల్చుంది గాయత్రి వచ్చింది ఎవరిదా కారు వసంతది ఆశ్చర్యంగా చూసింది గాయత్రి రాజేశ్వరిని నిశ్చితంగా చూసింది కృత కారు కొన్నారా వెధవా ఆరాలు విసుక్కుంది వసంత పని ఉందని వెళ్తే మరో క్లాస్మేటు లిఫ్ట్ ఇచ్చాడు విసురుగా వెళ్ళింది బట్టలు కూడా మార్చుకోలేదు మంచంపై మేను ఆల్చింది కళ్ళు మూసుకుంది బంగారు భవిష్యత్తు కళ్ళ ముందు కదిలింది రాజు తను ఊహించుకోలేకపోయింది తనే దగ్గరుండి అందమైన మేడ అధునాతనంగా కట్టించుకుంటుంది కారు షికారు ఉహు అప్పుడు వసంత తనను చూసి ఏమనుకుంటుంది అసూయపడుతుందా రాజీ కొత్త రకం చీరలు వచ్చాయట రాజేష్ చెబుతాడు తనవి ఎంచుకొని ఓ రెండు వదినకు కొంటుంది పాపం పిచ్చిది వదిన అనుకుంది రాజీ భోజనం చేయుటే వదినమ్మ కేక నిర్లక్ష్యంగా అటు తిరిగింది మరో పది నిమిషాలు గడిచాయి వస్తావా రావా మరదలమ్మ అయ్యో బట్టలు కూడా మార్చుకోలేదా అంత అలసిపోయావా ఉండు వదిన కోపంగా చూసింది ఈ మధ్యతరగతి కుటుంబాలలో కమ్మని కలలు కందామన్నా వీలు లేదు కదా ఒంట్లో బాగుండలేదా బాగానే ఉంది మంచం మీద నుండి చెంగున దూకి బాత్రూంలోకి వెళ్ళింది గ్రీన్ రూమ్లో రాజేశ్వరికి తుది మెరుగులు దిద్దింది వసంత కామదహనము నృత్య నాటికలో రతీదేవతగా వేస్తోంది రాజీ ఆనాటి రతీదేవిని ఎవరూ చూడలేదు కానీ ఈనాడు నిన్ను చూసి అందరూ మైమర్చిపోతారు స్నేహితురాలి గిల్లింది వసంత మిస్ వసంత రాజేష్ హడావిడిగా వచ్చాడు అతనేదో ఇంగ్లీష్ డ్రామాలో చిన్న పాత్ర వేస్తున్నాడు ఏమిటి అన్నది రాజీని పిలవబోయి తనను పిలుస్తున్నాడేమో అనుకుంది మా మదర్ వాళ్ళు వస్తున్నారు కాస్త అదే కూర్చోవటానికి స్థలం చూపండి మంచిది అని వెళ్ళిపోయింది కార్డార్లో ఎదురుపడ్డారు నమస్కరించి తీసుకువచ్చింది వాళ్ళందరినీ ముందు సీట్లలో కూర్చుండబెట్టింది వసంత డాక్టర్ రాజారావు కూతురివా అమ్మాయి అవునండి మీకెలా తెలుసు ఆశ్చర్యంగా రాజేష్ తల్లి వంక చూసింది మీ నాన్నలాగే ఉన్నావు కదమ్మా నవీన్ దావిడ మెల్లగా మాటల్లోకి దిగారు ఒకరి కుటుంబ విషయాలు మరొకరు తెలుసుకోసాగారు రతి మన్మథగా ఇద్దరు అమ్మాయిలు అందరి ప్రశంసలు అందుకున్నారు అప్పటికే తొమ్మిది గంటలు దాటింది టైము కొందరు వెడుతున్నారు హిందీ డ్రామాకు స్టేజ్ సిద్ధం చేస్తున్నారు మైక్ దగ్గర ఓ అమ్మాయి ఎంకి పాటలు పాడుతోంది గోల గోలగా ఉంది రాజేశ్వరి మేకప్ తీసివేస్తూ వసంత కోసం చూడసాగింది రాజేష్ హడావిడిగా వచ్చాడు రతీదేవిలా ఉన్న రాజీవంక క్షణం రప్పవాల్చక చూశాడు వెంటనే వెళ్ళి రెండు చేతులతో బంధించాడు చీ ఏమిటిది వదులు అన్నది విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఈరోజు వదలటం నా వల్ల కాదు రాజీ బాత్రూమ్ ఖాళీగా ఉంది వెళ్ళి రంగు కడిగేసుకురా ఇందాక మన్మధుడిగా వేసిన అమ్మాయి వచ్చింది ఆమె మాట వింటూనే రాజీని వదిలివేశాడు రాజీ వెళ్ళి ముఖం కడిగి వచ్చే లోపలే శ్రీకృష్ణమూర్తి వచ్చాడు చాలా అద్భుతంగా చేశావు రాజేశ్వరి అన్నాడు శ్రీకృష్ణ నిజంగా నీలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదు రాజేశ్వరి హృదయపూర్వకంగా అభినందించాడు మూర్తి మూర్తి అభినందనలే ఓ వరంగా భావించింది ఎందుకో తనకే తెలియదు వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే శని విరగడైందని రాజేష్ ముందుకు వచ్చాడు ఆమెను పొంది తీరాలి బలవంతంగానైనా సరే అన్న పట్టుదల పెరిగింది రండి ఒక్క నిమిషం వసంత దారి చూపగా రాజేష్ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు వారిని చూస్తూనే రాజేష్ ముఖం వెలవెలపోయింది పని ఉందంటూ వెళ్ళిపోయాడు ఏం పనో వెర్రినాగన్న వాళ్ళమ్మ ముద్దుగా విసుక్కొని ముసిముసిగా నవ్వింది వసంత ప్రత్యేకంగా స్నేహితురాల కోసమే వాళ్ళను పిలుచుకువచ్చింది రాజీ వీళ్లంతా రాజేష్ కుటుంబ సభ్యులు వీరు రాజేష్ అమ్మగారు అనగానే కంగారుగా లేచి నమస్కరించింది వారితో తన జీవితం ముడిపడబోతోంది అనుకుంది ఎవరి అమ్మాయి చక్కని చుక్క ఆవిడ రాజీ బుగ్గలు పుణికింది ఆప్యాయంగా మా ఊరేనండి వీరు రాజేష్ అక్కగారు ఈమె మరదలు కం కాబోయే భార్య కూడాను వసంత ఓరగా చూసింది రాజీ నమస్కరించడానికి ఎత్తిన చేతులు అలాగే నిలిచిపోయాయి ఆ అమ్మాయిని చూసింది కళ్ళు పెద్దవి చేసి ఆ అమ్మాయి అనవసరంగా సిగ్గుపడింది మంచిదమ్మా వెళ్తాము రాజు పెళ్లికి రండి మీరిద్దరూ అని ఆవిడ వెళ్ళిపోయింది రాజీ స్థానూలా నిల్చుంది వసంత దగ్గరగా వెళ్ళి భుజం తట్టింది వెడదామా రాజీ వసు రాజీకి దుఃఖం వచ్చింది ఏమిటే ఎంత గండం గడిచిందే కళ్ళు తుడుచుకుంది నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడే అన్నది తడబడుతూ సారీ రాజీ తొందరపడి ఇంకా ముందుకు పోరాదనే వారిని పిలిచాను అన్నది చాలా థ్యాంక్స్ ఈ విషయం ఎవరితోనూ చెప్పకే ఛా ఊరుకో నీ విషయాలు నావి కావా అన్నది రాజేశ్వరి సామాన్లు తనే బుట్టలో పెట్టి బయటికి నడిచింది రాజీ అనుసరించింది బ్యాడ్మింటన్ డబుల్స్ ఉన్నాయని శ్రీకృష్ణ బలవంతంగా క్లబ్బుకు లాక్కుపోయాడు మూర్తిని కానీ అతని మనసంతా ఇంటి దగ్గరే ఉంది సుశీల బొత్తిగా నీరసించిపోయింది గేమ్ అయిపోగానే ఇంటికి బయలుదేరాడు ఒక్క బస్సు ఆగలేదు ఇక్కడ లాభం లేదండి గార్డెన్ దగ్గర ఆపాలి తప్పక తోటి ప్యాసింజరు ముందుకు నడిస్తే తను అనుసరించాడు అప్పటికే చుట్టూ చీకట్లు ఆవరించాయి షార్ట్ టీషర్ట్లో ఎప్పుడూ బయటకు రాలేదు గార్డెన్ స్టేజ్ దగ్గర నిలబడి చుట్టూ చికాకుగా చూశాడు అతని కళ్ళు అప్రయత్నంగా ఒక చోట ఆగిపోయాయి ఎంతమందిలో ఉన్నా రాజేశ్వరిని గుర్తుపట్టగలడు రాజేశ్వరి గార్డెన్లోకి వెడుతోంది ఈ వేలప్పుడు ఎందుకు వచ్చింది ఒంటరిగా అతను అలాగే చూస్తూ నిల్చున్నాడు తోటలో లైట్లు వెలిగాయి రాజేశ్వరి చేయి పట్టుకుని వెడుతున్న పురుషాకారం చిరపరిచితమైనదే ఇద్దరూ బోగన్విల్లా చాటుకు తప్పుకున్నారు అతను అప్రయత్నంగా తోటలోకి వెళ్ళి బోగన్విల్లా కివతలు నిల్చున్నాడు ఛీ ఏమిటి వదులు నా మాట వినురాజీ ఆ పెళ్లితో మనకేం సంబంధం లేదు ఈ గొప్ప విషయం చెప్పాలనే పిలిపించావా కాదు నిన్ను నా దాన్ని చేసుకోవాలని అది నీతరం కాదు మాటలు ఆగిపోయాయి మూర్తి అనుమానంగా అవతల వైపు వెళ్ళాడు రాజీని క్రిందకు త్రోసి ఒక చేత్తో నోరు మూసి ఆమెను ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు రాజేష్ రాస్కెల్ జుట్టుపట్టి వెనక్కి లాగాడు ఆశించని సంఘటనకు తట్టుకోలేనట్టు వెనక్కి పడిపోయాడు రాజేష్ రాజేశ్వరి ఒక్క ఉదుటున లేచింది భయంతో కంపించిపోతూ మాస్టారు అంటూ అతన్ని వాటేసుకుంది ఊర్కో రాజేశ్వరి భయం లేదు ఊర్కో ఆప్యాయంగా వెన్ను నిమిరాడు రాజేష్ సర్దుకుని లేచాడు బుద్ధి లేదు పరాయ ఆడపిల్లల జోలికి వెడితే ప్రాణం తీస్తాను వెళ్ళముందు నేను నేను నువ్వు పశువి రోజుకో అమ్మాయితో సరసం కావాలి అతను క్రౌర్యంగా చూసి బట్టలు దులుపుకొని వెళ్ళిపోయాడు మూర్తి రాజేశ్వరి వంక చూశాడు ఇంకా వణికిపోతోంది ఆమె స్పర్శ అతనిలోని పురుషత్వాన్ని తట్టి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడిని స్పందింపచేయలేదేమో ప్రేమించే భార్య ఉంది ఆమె స్పర్శ ఇంత మైమర్పించేదిలా ఉండదేం ఆమెను ఒక్కసారి గాఢంగా హృదయానికి హత్తుకోవాలనిపించింది అతని చేతులు కాస్త పైకి లేచాయి విచక్షణ మేల్కొంది వెంటనే ఆమెను వదిలేశాడు రాజేశ్వరి అతను వెళ్ళిపోయాడు రాజేశ్వరి అతనికి దూరంగా జరిగింది తన మూర్ఖత్వానికి చింతించింది మాస్టారు త్వరగా వెళ్దాం ఈ చుట్టుప్రక్కలంతా వాడి స్నేహితులున్నారు ఇంకా భయం వదలనట్టు చుట్టూ కలయ చూసింది ఆమె జుట్టు చెదిరి చీర నలిగి గమ్మత్తుగా ఉంది ఆమె చూడగానే ఏం జరిగిందో ఎవరైనా ఊహించవచ్చును పద అతన్ని అంటిపెట్టుకున్నట్టు నడిచింది రాజీ అతను టాక్సీ పిలిచాడు ఇద్దరూ ఎక్కేశారు అతను క్లాక్ టవర్ దగ్గర ట్యాక్సీ ఆపించి ఓ చిన్న దువ్వెన కొని తెచ్చాడు త్వరగా తల దువ్వుకో ఇంట్లో వాళ్ళు అనుమానిస్తారు కృతజ్ఞతగా చూసింది కాస్త ఛాయి త్రాగి వస్తాను సాబ్ డ్రైవర్ దిగి వెళ్ళాడు రాజీ త్వరగా తల దువ్వుకుంది రాజేశ్వరి నేను ఓ మాట అడగనా అడగండి అన్నది మీరిద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారా మరి ఈ చలిలో సెలవుల్లో అతని వెంట ఎందుకు వచ్చినట్టు అతను మొదట వివాహం చేసుకుంటానన్నాడు డ్రామా రోజు అతని కాబోయే భార్య వచ్చింది మర్నాడు చివాట్లు వేసి నాతో మాట్లాడవద్దని చెప్పాను ఈ ఉదయం ఉత్తరం పంపాడు ఆ పెళ్ళి పెద్దలు నిర్ణయించారట తను వద్దన్నాడట ఒక్కసారి సికింద్రాబాద్ గార్డెన్కు వస్తే వివరాలు చెబుతానన్నాడు నిజమేనని వసంత పేరుతో వచ్చాను దమ్ము తీసుకోవడానికి ఆగింది అతను శ్రద్ధగా వింటున్నాడు చాలా అవమానంగా మాట్లాడినాడు మళ్ళీ జరిగింది గుర్తుకు వచ్చిందేమో ఉదాసీనంగా మారిపోయింది మీరు సమయానికి వచ్చి దేవుళ్లా కాపాడారు అని చెప్పాలని ఉంది కానీ మాట పెకిలి రాలేదు డ్రైవర్ రాగానే ట్యాక్సీ కళ్ళింది మొదట రాజేశ్వరిని దింపి తను వెళ్ళిపోయాడు మూర్తి చీర మరోసారి సవరించుకొని ఇంట్లోకి వెళ్ళింది హాల్లో పిల్లలు ఆడుకుంటున్నారు లోపలికి వెళ్ళింది వర్ధనమ్మ పూజలో ఉంది అప్పుడు గుర్తుకు వచ్చింది రోజు ఏకాదశి అని ఏం తెచ్చావత్తా నీ తలకాయ అమ్మా నాన్న ఏరి మూర్తి మావయ్యలేడు ఆయన భార్యను చూడటానికి వెళ్ళారు అన్నాడు ఆమె గుండెలో రాయిపడింది ఒకవేళ విషయం అన్నతో చెబితే నరహరి ప్రేమించినంతా ద్వేషించి దండించగలడు వంటింట్లోకి వెళ్ళి రెండు గ్లాసుల మంచినీళ్లు త్రాగి కుదుట పడింది రాజు ఎంత మోసగాడు ఎన్నిసార్లు అనుకుంది చీర మార్చుకుంది ప్రేమ ఒకరితోనట పెళ్ళి మరొకరితోనట ఏమేమి కొన్నారే వరదనమ్మ బయటికి వచ్చింది కొనడమా తెల్లబోయింది షాపింగ్ కని తల్లితో బొంకడం మర్చిపోయింది వసంతతో బజారుకు వెడతానన్నావు కదే ఓ అదా వాళ్ళు బాగానే కొన్నారు నా దగ్గరే ఉంది కొనడానికి అన్నది నిష్ఠూరంగా మనకున్నది చాలు ఇతరులను చూసి లేదనుకోరాదే పాపం అన్నది అంతేలే ఇతరులను చూసి సంతోషించేవారమే అన్నది ఆమె లోపలికి వెళ్ళి తన కోసం చేసుకున్న పేలపిండి గిన్నెలో పోసుకు వచ్చింది ఏమ్మా నల్లపూసైపోయావు వసంత వచ్చింది రాజీ ప్రాణం ఎగిరిపోయినట్టు అయింది షు చేయి పట్టి కారు దగ్గరకు లాక్కుపోయింది వసు ప్లీజ్ సాయంత్రము నువ్వు షాపింగ్కు వెళ్ళావు నేను నీ వెంట ఉన్నాను న్యాయమే ఇక్కడి న్యాయమే నా తల్లివిగా థామస్ పితియన్ల స్నేహం గుర్తుకు తెచ్చుకోవే నాకోసం ఈ చిన్న అబద్ధం ఆడవే అన్నది బ్రతిమాలుతూ వసంత ఏదో అన్నబోయేంతలో నరహరి భార్యతో వచ్చాడు బయటే నిల్చున్నారేం ఇంట్లోకి పదండి అందరూ ఇంట్లోకి వెళ్లారు మూర్తి భార్య బలహీనంగా ఉందట అదే ఆదుర్తాలో మూర్తి టాక్సీలో వచ్చాడట ఆ విషయాలు విని తన విషయం బయటపడనందుకు నిట్టూర్చింది వసంత వెళ్లిపోయింది బయట నుండే రాజీ ఇంట్లోకి వచ్చింది రెండు రోజులు గడిచాయి వసంత దగ్గరకు వెళ్ళటానికి ముఖం చెల్లటం లేదు సాయంత్రం వెళ్లి మొన్నటి సంగతి చెప్పాలనుకుంది నరహరి వచ్చాడు మంచినీళ్లు త్రాగి తల్లి తండ్రి కూర్చున్న చోట చితికిలబడ్డాడు అమ్మా వచ్చే సోమవారం రాజీని చూసుకోవడానికి పెళ్ళికొడుకు వస్తున్నాడు రాజీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి వరుడు టీచర్ కాదు కదా అలా అయితే చచ్చినా చేసుకోరాదు అనుకుంది అలాగా వర్ధనమ్మ ముఖం విప్పారింది వరుడేం చేస్తాడ్రా బీకాం పాస్ అయ్యి బ్యాంకులో పనిచేస్తున్నాడు అలాగా బుద్ధిమంతుడైతే చాలరా అన్నయ్యకు అంత జీతం వస్తుంది ఏం లాభం ఎవరిని చూడడు నువ్వు చూడు వచ్చిన దాంట్లో మమ్మల్ని పోషించటం లేదు ఆమె నిట్టూర్చింది కట్నం పాటి అడిగారు తండ్రి అడిగాడు అమ్మాయి నచ్చితే మిగతా విషయాలు మాట్లాడదాం అన్నారు నాన్న రాజీకి మంటగా ఉంది పెళ్ళాం బిడ్డలను పోషించటం ఓ గొప్ప భిక్షమెత్తి పోషిస్తారు అమ్మకేం తెలియదనుకుంది వర్ధనమ్మ కాలం వేరు వెయ్యి రూపాయలంటే నిధి నిక్షేపాలు ఒక రూపాయితో వాయిల్ జాకెట్టుకొని ఆరు నెలలు పాతదానితో వాడుకుంది పుట్టింటివారు ఎప్పుడైనా గుంటూరు జెరీ కనుము కుట్టిస్తే అదే పండుగ ఒక జత చీరలుంటే రెండేళ్లు కట్టుకుంది ఒళ్ళు దాచుకోవటానికి గుడ్డలు అవసరమన్న తత్వం ఈ కాలంలో బట్టలు దాచుకోవడానికి పెట్టెలు అలమరాలు కొంటున్నాము వారి ఆలోచనే వేరు అతిథి సంతోషంగా భోజనం చేస్తే జన్మ తరించినట్లు భావించే ఆమెకు భౌతికవాదం వంట పట్టించుకున్న యువతరానికి పొత్తు అసలు కుదరదు మాట ఎత్తగానే మరదలి తల వంగిపోయింది గాయత్రి హాస్యం చేసింది నాకేం పెళ్లి వద్దన్నయ్యా నేను చదువుకోవాలి అంది చూడమ్మా నువ్వు బిఏ అయితే వరుడు ఎంఏ వాడు కావాలి ఇటు చదివించి అటు వరుణ్ణి కొనే తాహతు నాకు లేదమ్మా అలా ఏమీ అననన్నయ్యా అన్నది బ్రతిమాలినట్టు రాజీ నువ్వు వారికి నచ్చి కట్నకానుకలు కుదిరితే కదా అతను నిన్ను చదివించటానికి సుముఖంగానే ఉన్నాడు నచ్చ చెప్పాడు ఇదేం చిత్రమే పెద్దవాళ్ల మాటకు విలువలేదా వర్ధనమ్మ బుగ్గలు నొక్కుంది చేర్పించిన వారు పూర్తి కావాలని అనుకోకపోతే ఎలా విసురుగా వెళ్ళిపోయింది సోమవారము పలహారాలు చేసి పళ్ళు తెప్పించి ఇంటిని శుభ్రపరిచి వరుణి కోసం ఎదురుచూస్తున్నారు రాజీ ఆగ్రహంతో ఓ పాత చీర కట్టుకుని తయారైంది చక్కనమ్మ చిక్కినా అంటారే అలా ఉంది నీ అందం నువ్వు అసలు మాట్లాడకు కోపంగా అరిచింది ఇక లాభం లేదని వసంతకు కబురు చేసింది వసంత వాళ్ళక్క దగ్గరకు వెళ్ళిందట పది దాటింది రాహుకాలం వస్తుంది కదరా శాస్త్రిగారు వీధిలోకి చూశాడు బస్సు లేటేమోనన్నా ఇలాంటప్పుడు ట్యాక్సీలో రమ్మనవని చెప్పాలి అన్నది గాయత్రి చాలే సలహా విసుక్కుని బయటికి వెళ్ళాడు ఓ గంట తర్వాత తిరిగి వచ్చాడు బస్సులన్నీ సరైన టైంకే వచ్చాయట నరహరి నిట్టూరుస్తూ చెప్పాడు పోని ఓసారి వెళ్ళి రాకూడదు వరదనమ్మ ఆదురుదాగా అన్నది మంచినీళ్లు త్రాగి అతను వెళ్ళిపోయాడు ఏ చిన్న శబ్దమైనా వచ్చింది వారేమోనని గాయత్రి బయటికి వచ్చి చూస్తోంది అందరూ భోజనాలు చేశారు మిగిలిన అబ్బాయిలకు ఉత్తరాలు రాయండి ఆఖరి పిల్ల తలా రెండు వేలు ఇవ్వరా వర్ధనమ్మ ఒక్క పలుకులు అందించి భర్తకు సలహా ఇచ్చింది అలాగే ఇద్దరు పడుకుని కొనుకు తీశారు ఐదు గంటల ప్రాంతంలో నరహరి తిరిగి వచ్చాడు అతని ముఖం గంభీరంగా ఉంది రాజీ అది పిలుపు కాదు గర్జన హడలిపోతూ ఎదుటికి వచ్చింది ఏమన్నయ్యా వసంత కారు కాక ఎవరి కారులో తిరుగుతున్నావు ఎవరు ఎవరూ లేరు ఎవరి కారులోనూ తిరగటం లేదు నిబ్బరంగా జవాబు ఇచ్చింది ఏమన్నావు అబద్ధాలు కూడానా అతను చెయ్యి పైకి లేచింది ఆమె చెంప పగిలిపోయేదే కాని అప్పుడే గుమ్మంలోకి వచ్చిన మూర్తి పట్టుకున్నాడు ఎవరు నువ్వా వదులు మూర్తి వదులు దీన్ని చంపి నేను చేస్తాను అన్నాడు ఆవేశంగా నరహరి ఏమిటా తొందర నేను చెబుతాను పదా అతన్ని బయటికి తీసుకుపోయాడు రాజీ మంచంపై పడి వెక్కి వెక్కి ఏడవసాగింది అప్పుడే గల్లంతుకు మేలుకున్న వృద్ధులకేం అర్థం కాలేదు కోడలివంక సాభిప్రాయంగా చూశారు తనకేం తెలియదని తలాడించింది నిశ్శబ్దంగా ఓ పది నిమిషాలు దొరికిపోయాయి రాజేశ్వరి ఏం జరిగిందమ్మా ఆప్యాయంగా అడిగింది గాయత్రి ఏం జరగలేదు నేను చచ్చిపోతే మీకు మేలు జరుగుతుంది హాయిగా ఉందరుగాని అన్నది వెక్కుతూ ఆమె మరేం మాట్లాడక వెళ్ళిపోయింది ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్